Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని ఆ టీడీపీ ఎమ్మెల్యేను లాక్కొచ్చేస్తారా? ఆయన ప్రధాన వ్యాపారం పూర్తిగా మూతబడిపోయింది. పార్టీ కూడా అధికారంలో లేదు. మొన్నటి ఎన్నికల్లోనే విపరీతంగా ఖర్చు చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఆయనను చుట్టుముట్టాయి. ఇక ఆయనకు వేరే దారి కనిపించడం లేదు. అధికార వైసీపీలో చేరడం మినహా వైసీపీ అధిష్టానం సైతం ఆయన వస్తానంటే కాదనకూడదని నిర్ణయించుకుంది. ఆయనే విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. వెలగపూడి రామకృష్ణ ఎన్టీఆర్కు వీరాభిమాని. అదే ఆయనకు టీడీపీ టికెట్ వచ్చేలా చేసింది. ఇప్పటికీ 3 సార్లు టీడీపీ అభ్యర్థిగా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు. వెలగపూడి రామకృష్ణ ప్రజల్లో బాగా కలిసిపోతారని పేరు. సమస్యపై వెంటనే స్పందిస్తారు. ఎవరు వచ్చినా కాదనకుండా ఓపిక్గా సమాధానమిస్తారు. అదే వెలగపూడి రామకృష్ణను ప్రజలకు చేరువ చేసింది. అయితే వెలగపూడి రామకృష్ణకు ప్రధాన ఆదాయం మద్యం వ్యాపారం నుంచే. ఆయనకు విశాఖలో అనేక మద్యం దుకాణాలు ఉన్నాయి. దీంతో అదే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటంతో వెలగపూడి రామకృష్ణ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటున్నారు. ఇదే సమయంలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెర తీస్తోంది. విశాఖలో ఉన్న టీడీపీ 4 ఎమ్మెల్యేలకు పార్టీ కండువా కప్పేందుకు రెడీగా ఉంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో వీళ్లు కూడా కొంత సానుకూలంగానే ఉన్నారు. గంటా శ్రీనివాసరావు కంటే ముందు బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబును చేర్చుకోవాలన్న ఉద్దేశంలో వైసీపీ ఉంది. ఎన్టీఆర్ వీరాభిమాని అని డౌట్ ఉన్నప్పటికీ కొడాలి నానితో రాయభారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు, విశాఖ రాజధాని వంటి అంశాలతో వెలగపూడి రామకృష్ణ బాబు వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.